హలో గాయ్స్, ఈ రోజు అయితే మనం గండి కోసం గుడికి వెళ్తున్నాము. ఎందుకంటారా, ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది, 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే గండి కోసం గుడికి వస్తానని మొక్కుకున్నాను. కానీ 18,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అందుకే అమ్మవారు చీర పెట్టడానికి అయితే గండి కోసం గుడికి అయితే వెళ్తున్నాను. ఈ గుడి అడ్రస్ వచ్చి రాజమండ్రి నుంచి 45 కిలోమీటర్లు ఉంటది. గండి కోసం గుడి మన పోలవరం ప్రాజెక్ట్ పక్కనే, ఒకసారి వచ్చి విజిట్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటది. గుడి ఒకటే కాదు, ఇక్కడ బోటింగ్ పాయింట్స్ ఉంటాయి. పాపికొండ వెళ్ళడానికి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా అసలు పాపికొండల కాంచి రాబుద్దేది, ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి. ఇక్కడ వరద వచ్చిందంటే అమ్మవారిని తీసుకొచ్చి కొండ మీద పెడతారు, ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఈ గుడి అయితే మునిగిపోద్ది పూర్తిగాని. ఇక్కడ దర్శనానికి కూడా మనకి అలౌ చేయరు వర్షాకాలంలోని. ఇక్కడ మన అమ్మవారికి అయితే చీర, జాకెట్, కొబ్బరికాయలు అన్ని తీసుకున్నాము. అయితే మనం తెచ్చిన చీర పంతులు గారు అయితే కట్టేశారు, చాలా బాగుంది చూడడానికి అయితేని. నాకైతే బాగా నచ్చింది. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి స్వార్థం లేకుండా ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి నమ్మకం. అయితే ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుందండి. పాపికొండలకి చాలా దగ్గరగా ఉంటాయి కొండలు. ఇక్కడ నుంచి చూడడానికి జనాలు వేలల్లో వస్తారు. ఆదివారం అయితే ఇక్కడైతే ఇసుకెత్తే రావాలని జనం ఉంటారు. సండే అయితే చూడడానికి అయితే చాలా బాగుంటది. అలాగే మన ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని చిన్న లైక్ అయితే చేసి. గండి పోచమ్మ అమ్మవారి టెంపుల్ కి రాకముందు నా సబ్స్క్రైబర్స్ 376 మంది, అయితే నేను మొక్కుకుని వెళ్ళిన వారం రోజుల తర్వాత 1500 మంది. అయితే నేను అప్పుడే రావాల్సింది, కానీ చిన్న చిన్న పనులు ఉండిపోవడం వల్ల నేను రాలేకపోయాను. దాని తర్వాత 5 నెలల తర్వాత 18,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇష్టంగా వచ్చి మొక్కని చెల్లించుకున్నాము. అయితే మన వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి, అలాగే మీ స్టైల్లో కామెంట్ కూడా పెట్టండి. అయితే మరో వీడియోలో కలుస్తానండి, ఉంటాను మరి.